नमस्ते वेलकम टू तेरचाटु राजकीय एपी राजकीयालु पोत्तुल चुट्टू तिरुगुतुन्नाय प्रभुत्व व्यतिरेक ओटु चेलनिव्वमन्न जनसेनानी व्याख्यलु क्याश चेसुकोवालनुकुंटोंदि टीडीपी अंदुकोसम ओ अडुगु ముందుకేసి జగన్ను దించేందుకు త్యాగాలకు సిద్ధం కావాలని వ్యాఖ్యానించారు చంద్రబాబు ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి ఎవరు త్యాగం చేయాలి జనసేన చేయాలా టీడీపీ చేయాలా అనేది చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో జనసేనపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోందట బాబుతో పొత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారట గత అనుభవాల నుంచి జనసేన గుణపాఠం తీసుకోనుందా పొత్తులపై పునరాలోచిస్తుందా ఇంతకు పొత్తులపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెరచాటు రాజకీయంలో చూద్దాం ఏపీలో పొత్తుల రాజకీయం రసవత్రంగా మారుతోంది ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఒంటరిగా ఎవరు పోటి చేస్తారన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి అందరి చూపు టీడీపీ జనసేన బంధంపై కనిపిస్తోంది ఈ నేపథ్యంలో త్యాగాలకు సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి ఇటీవల చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనలు ఏపీలో వైసీపీ సర్కారుని గద్దెదించడానికి ఎటువంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు చంద్రబాబు ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బీజేపీ జనసేన పార్టీలో సైతం బాబు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోందట మరో ప్రజా ఉద్యమం అవసరం అందరూ కలవాల్సిన అవసరం ఉంది దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇస్తాం అవసరమైతే త్యాగాలు చేస్తాం జైలుకు పోవడానికి కూడా భయపడమని మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు స్టేట్మెంట్ కు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు ఏం త్యాగం చేస్తారు బాబు పవన్ ని ముఖ్యమంత్రిని చేస్తారా అని వెటకారమాడారు నిజంగా అంత పని చేయడానికి బాబుకు ధైర్యం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు మరోవైపు మీ త్యాగాలు మాకొద్దు మహాప్రభో అంటూ బీజేపీ నేతలు దండం పెట్టేస్తున్నారు ఎన్నో త్యాగాలు మేము ఇంతదాకా చేశాం ఇక మా వల్ల కాదు అని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఇటీవలే కామెంట్ చేశారు గతంలో బీజేపీ టీడీపీ పలుమార్లు కలిసి పోటీ చేశాయి కానీ అధికారం మాత్రం చంద్రబాబుకే దక్కింది ఈ అనుభవాల్లో నుంచే టీడీపీతో పొత్తు పట్ల బీజేపీ విముఖతతో ఉన్నట్లు తెలుస్తోంది త్యాగం గురించి నేను మాట్లాడిన త్యాగం చాలా సందర్భాల్లో మనం గమనించాం ఇక గమనించడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సిద్ధంగా లేదని త్యాగదండకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పష్టంగా తెలియజేస్తుంది మరోవైపు త్యాగం అంటూ మాటలతో చెబితే కుదరదని చేతలతో చూపించాలని అంటున్నారు జనసేన నాయకులు ఇక కాపు ఐక్య వేదిక నాయకులైతే గట్టిగానే చంద్రబాబును నిలదీస్తున్నారు త్యాగాలు చేయడం అంటే పవన్ ని సీఎం చేయాలి అంటున్నారు 2014లో జనసేన టీడీపీని గెలిపించడానికి ఎన్నికల్లో పోటీ చేయలేదని కూడా గుర్తు చేస్తున్నారు నాడు పవన్ చేసిన త్యాగాన్ని వాడేసుకుని 2019 ఎన్నికల్లో పవన్ ని ఓడించారని కూడా టీడీపీ మీద మండిపడుతున్నారు కాపు నాయకులు మళ్ళీ మీరు మరోసారి సీఎం అయ్యేందుకు పవన్ జనసేన త్యాగాలు చేయాలా అని నిలదీస్తున్నారు అసలు త్యాగం అంటే ఏమిటో చంద్రబాబు అర్థం చెప్పాలని స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కాపు ఐక్యవేదిక నాయకులు రాబోయే రోజుల్లో కాపే సీఎం అవ్వాలి కాపే ముఖ్యమంత్రి అవ్వాలి మాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ అవకాశం మీరు ఇంతకు ముందు తెలుగుదేశం 14 సంవత్సరాలు చేసింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తున్నాడు మాకు ఒక అవకాశం ఇవ్వండి మా జాతికి కాపు జాతికి మీరందరం కూడా అందరికీ చేతులెత్తి నమస్కారాలు పెట్టి చెప్తున్నాం మీరు ఒక అవకాశం మాకు ఇవ్వండి మా అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి సీఎం చేసి ఆయన కూర్చోపెట్టండి మీరు తర్వాత చూడండి మా పరిపాలన ఎలా ఉందో అంతేగాని అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాం కాపు సీఎం అవ్వాలా పవన్ కళ్యాణే సీఎం అవ్వాలా పొత్తుల్లో భాగంగా త్యాగాలకు రెడీ అన్న చంద్రబాబు నాయుడు గారు మీరు త్యాగం చేయాలి పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పేసి చెప్తేనే మేము ఒప్పుకుంటాం లేకపోతే మేము ఒప్పుకోం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్న పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ను టీడీపీ క్యాష్ చేసుకోవాలనుకుంటోందనే వాదన వినిపిస్తోంది
జనసేన జట్టు కట్టడం ద్వారా అధికార పార్టీకి చెక్ పెట్టవచ్చని చంద్రబాబు యోచిస్తున్నారట. కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ విషయంలో విముఖతను కనబరుచుతున్నట్లు తెలుస్తోంది. అధికారం చంద్రబాబుకు కట్టబెట్టేందుకైతే టీడీపీతో పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారట. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా చిలుతాయని వాదన వినిపిస్తోంది. అది వైసీపీకి అనుకూలంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పవన్ మెత్తబడి పొత్తులకు సిద్ధమైన చంద్రబాబు సీట్లో కూర్చోవాలనుకున్న కాపు సంఘం నేతలు మాత్రం త్యాగాలకు ఏ కోసాన సిద్ధంగా లేరని అంటున్నారు జనసేన నాయకులు. ఆంధ్రదేశ ప్రజల యొక్క మరి శ్రేయస్ కోరి మీరు త్యాగాలకు సిద్ధం అంటే మా జనసేన పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు త్యాగం చేయాల్సిన టైం ఆసన్నమైంది. ఈ యొక్క రౌడీ రాజ్యం అరాచక పాలన సైకో పాలనని అందమొందించడానికి మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మీరు అందరూ కూడా మరి త్యాగాలు చేస్తూ మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా మరి మీరు ప్రకటించి మాతో కలిసి వస్తారంటే మేము సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, మేము ఎప్పుడు కూడా బీజేపీతోటి మాత్రమే మేము పొత్తులు ఉన్నాం, మాకు ఎవరితోటి పొత్తులు లేవు. మొత్తానికి చంద్రబాబు త్యాగాల ప్రస్తావన తెచ్చి పవన్ ఫాలోవర్స్ ని అలర్ట్ చేసినట్లయింది. రేపొద్దున ఎవరు త్యాగం చేయాలనే దానిపై క్లారిటీ లేకుండా పొత్తులకు వెళ్లొద్దనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి జనసేనని ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. తెలంగాణలో హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి శ్రీకారం చుట్టిందా? ఆ నేతల కేంద్రంగానే చేరికలు ఉండబోతున్నాయా? వ్యూహకర్త కనుసన్నల్లో చేరికలు ఉండబోతున్నాయా? చేరికల కమిటీ నామమాత్రంగానే మిగలనుందా? అధికార పార్టీ నేతలకే హస్తం గాలం వేస్తోందా? టీ కాంగ్రెస్లో చేరికల కథ ఏ టర్న్ తీసుకోనుంది? ఇవాళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతోనే చేరికలపై ఫోకస్ పెట్టారు. కానీ సొంత పార్టీ నేతలే చేరికలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. తాజాగా రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతల సమావేశం తర్వాత జానారెడ్డి చైర్మన్గా చేరికల కమిటీని నియమించింది అధిష్టానం. జానారెడ్డి చైర్మన్గా ఉన్న కమిటీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నాల సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఓకే చేస్తేనే ఇతర పార్టీల నేతలు హస్తంకాండువా కప్పుకుంటారు. ఇప్పటికే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న పలువురు నేతలతో కమిటీ సభ్యులు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీ కాంగ్రెస్ కి వ్యూహకర్తగా వచ్చిన సునీల్ కనుగోలు కనుసన్నల్లోనే రాష్ట్రంలోని చేరికలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో సునీల్ అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసి అధిష్టానానికి పంపించారు. కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో కేడర్ బలంగా ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థులు లేరన్న విషయం ఆ సర్వేల్లో తేలింది. దీంతో ఆ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచే అభ్యర్థులు ఉంటారో వారిని కాంగ్రెస్ గూటికి తీసుకురావాలని సునీల్ కనుగోలు సూచించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత నల్లాల ఓదేలు, ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ రాజ్యలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఢిల్లీకి తీసుకువెళ్లి మరీ ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బలహీనమైన అభ్యర్థులు ఉన్నారో అక్కడ అధికార పార్టీ నేతలకు గాలం వేస్తోందట హస్తం పార్టీ. గడిచిన 4-5 ఏళ్లలో కాంగ్రెస్ నుండి చాలా మంది కీలక నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ గూటిలో చేరారు. అప్పటి నుండి ఆ కీలక నేతలు చేరిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి బలమైన నేతలు లేకుండా పోయారు. ఇప్పుడు టీపీసీసీతో పాటు సునీల్ కనుగోలు సైతం అలాంటి నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. అధికార పార్టీ నుండి ఈసారి ఎన్నికల్లో ఒకే నియోజకవర్గం నుండి 2-3 బలమైన నేతలు పోటీ పడుతున్నట్లు సునీల్ కనుగోలు సర్వేల్లో తేలిందట. దీంతో ఆ నేతలను తమ వైపుకు తిప్పుకుని
టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందట. అందులో భాగమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నేతలను చేర్చుకోవడం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ బీజేపీ గూటికి చేరడంతో గద్వాలలో బలమైన నేత కరువయ్యారు. దీంతో అక్కడ టీఆర్ఎస్లు టికెట్ రాదని భావిస్తున్న బలమైన నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం అక్కడ జెడ్పీ చైర్మన్ గా ఉన్న సరిత తిరుపతయ్యతో పాటు ఇతర నేతలు హస్తంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఒకవైపు కాంగ్రెస్ గాలం వేస్తోంటే మరోవైపు అధికార పార్టీకి చెందిన నేతలే కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నారు. అధికార పార్టీలో అసంతృప్తులు తమకు కలిసొస్తారని హస్తం పార్టీ కూడా భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పక్క పార్టీల నేతలను తమ గూటికి చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. మరీ కొత్తగా పార్టీలో చేరుతున్న నేతలను కాంగ్రెస్ క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి మరి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మొన్నటి వరకు అతను కింగ్, తను చెప్పింది అక్కడ చెల్లుబాటు అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. తన సింహాసనాన్ని అధిష్టానం వేరొకరి కట్టబెట్టింది. దీంతో విశాఖ పశ్చిమలో ఒకే వరలో రెండు కత్తుల పరిస్థితి నెలకొంది. నువ్వా నేనా అని తలపడుతున్నారు. ఇంతకు ఎవరా ఇద్దరు, ఏంటా కదా? తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మల్లా విజయప్రసాద్ రాజశేఖర్ రెడ్డి పాలనలో శాసనసభ్యుడిగా కూడా చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి కూడా మల్లా విజయప్రసాద్ కి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కానీ టీడీపీ అభ్యర్థి గణబాబు చేతిలో ఓటమి పాలయ్యారు విజయప్రసాద్. అయినా విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అవకాశమిచ్చారు ముఖ్యమంత్రి. దాంతోపాటు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా నియమించారు. మళ్ళా విజయప్రసాద్ కి వైసీపీలో వరుస అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారన్న విమర్శ ఉంది. కార్యకర్తలతో సరిగా సమన్వయం చేసుకోలేకపోయారన్న అపవాదు ఉంది. మళ్ళా విజయప్రసాద్ కి రియల్ ఎస్టేట్, చిట్టీల వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలలో వేరువేరు బిజినెస్లున్నాయి. ఆయా వ్యాపారాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఒరిస్సాతో పాటు వివిధ రాష్ట్రాలలో ఆయనపై కేసులు నమోదయ్యాయి కూడా. కొన్నాళ్ల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఇక్కడ నుండే మళ్ళా విజయప్రసాద్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కోర్టు కేసుల కారణంగా పార్టీ కార్యక్రమాలకు మళ్ళా విజయప్రసాద్ దూరమయ్యారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలకు దూరమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలో కార్యకర్తలను నడిపించేవారు కరువయ్యారు. దీంతో మళ్ళా విజయప్రసాద్ పై కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ రోజురోజుకీ బలహీనపడుతోందనే అభిప్రాయం అధిష్టానంలోనూ మొదలైంది. మళ్ళా విజయప్రసాద్ ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై కూడా అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు మళ్ళా విజయప్రసాద్ అందుబాటులో లేకపోవడంపై కూడా ముఖ్యమంత్రి కోపంగా ఉన్నట్లు సొంత పార్టీలో గుసగుసలాడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే సీఎం శారదాపీఠానికి వచ్చినప్పుడు కూడా మళ్ళా కనిపించకపోవడంపై కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మళ్ళా విజయప్రసాద్ బంధువు దొడ్డి గణేష్ రెవెన్యూ అధికారులపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.
కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి మళ్ళాను తప్పించడానికి ఇవన్నీ తోడయ్యాయి. విశాఖ నియోజకవర్గంపై వైసీపీ పార్టీ పెద్దలు దృష్టి సారించారు. మొదట్లోనే జాగ్రత్త పడకపోతే పార్టీకి పెద్ద నష్టమే జరుగుతుందని గ్రహించారు. మళ్ళా విజయప్రసాద్ స్థానంలో మరో బలమైన వ్యక్తిని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జియాని శ్రీధర్ పేరు తెరమీదికి వచ్చింది. మొదటి నుండి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేసిన జియానికి ముఖ్యమంత్రితో మంచి అనుబంధం ఉండడం కూడా అందుకు ఒక కారణం. జియాని శ్రీధర్ కి నియోజకవర్గంపై మంచి పట్టుంది. జియాని శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా మరో కారణమని పలువురు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీని ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు అవసరమని అధిష్టానం ఆలోచించి జియాని శ్రీధర్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. దీంతో మళ్ళా విజయప్రసాద్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు కార్యకర్తలతో మళ్ళా విజయప్రసాద్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు వైసీపీ పార్టీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అధిష్టానం కట్టబెట్టినా దాని వలన పెద్దగా ప్రయోజనం లేదని మళ్ళా భావిస్తున్నారట. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అనే భయం మళ్ళాను వెంటాడుతోందని తోటి నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సమన్వయకర్తలను నియమిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మళ్ళా విజయప్రసాద్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళా వర్గం జియాని శ్రీధర్ వర్గం బలాబలాలు నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళా విజయప్రసాద్ వైసీపీలోనే ఉంటారా లేదా అనేది వేచి చూడాలి. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా జేజేలందుకున్న ఆ పార్టీ మళ్లీ పుంజుకొనుందా? వైఎస్ చరిష్మాతో చతికిలబడ్డ టీడీపీకి పూర్వవైభవం సాధ్యమేనా? నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో చంద్రబాబు పర్యటన ఉత్తేజం నింపిందా? ప్రజా వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో తెలుగు తమ్ముళ్లు సక్సెస్ అవుతారా? మునిగిపోయే నావలా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు బలపడుతుందా? ఇంతకు కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు టీడీపీకి కంచుకోటైన కడప జిల్లా వైఎస్ చరిష్మాతో బద్దలైంది. ఎన్టీఆర్ హయాంలో జేజేలు అందుకున్న పార్టీ ఆ తర్వాత రోజు రోజుకు సన్నగిలుతూ వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ శాసనసభ స్థానాలకు కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2004లో 2 స్థానాలకే పరిమితమైంది. 2019లో 1 స్థానానికి కుదించుకుపోయింది. దశాబ్దాల తర్వాత కూడా కోలుకునే పరిస్థితి కనిపించలేదు. వైఎస్ మరణానంతరం బలపడాలని చూసినా ఫలితం కనిపించలేదు. పాత కొత్త కలయికతో బలపడాలని చూసినా భంగపడక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన తొలినాళ్లలు చంద్రబాబు జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఓటమికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నీట మునిగిన గ్రామాల్లో పర్యటించి చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందజేశారు. అప్పటినుంచి జిల్లాలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రజా వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగం, అభివృద్ధి పనుల్లో వైఫల్యాలను ఎత్తిచూపడంపై ఫోకస్ చేసింది. తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభించిన చంద్రబాబు ఉత్తరాంధ్రతో పాటు సీమ జిల్లాల్లో బలపడే దిశగా పావులు కదుపుతున్నారు.
సీఎం సొంత జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కమలాపురంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతం కావడం, అనూహ్యంగా స్పందన లభించడంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. మునుపెన్నడూ లభించని ఆదరణ లభించడంతో క్యాడర్లో నయా జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఓవైపు ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మరోవైపు నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ క్యాడర్కు భరోసా ఇచ్చారు. రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ప్రజల్లో ఉండాలని, ప్రజల తరపున పోరాడాలని, జనంలో ఉంటే వెతికి మరీ అవకాశాలు ఇస్తానంటున్నారు. టికెట్ ఆశిస్తున్న వారు జనం బాట పట్టాలని సూచించారు. మరోవైపు ప్రజల్లో సైతం చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ పన్నుల భారం, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో వైఫల్యం, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం, నిధులు కేవలం కాగితాలకే పరిమితం కావడం, మద్యపాన నిషేధం లాంటి అంశాలను ఎత్తిచూపారు. ప్రభుత్వానికి దమ్ముంటే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గణాంకాలతో సహా బయటపెట్టాలని సవాల్ విసిరారు. కడప జిల్లాలో బలపడదామనుకుంటున్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే దూకుడు పెంచారు. పులివెందుల బస్టాండ్ కట్టలేనోడు, మూడు రాజధానులు ఎలా కడతారంటూ నిలదీశారు. ప్రాజెక్టు గేట్లు రిపేర్ చెయ్యనోడు, ప్రాజెక్టులు కడతానంటే నమ్మాలా అంటూ జగన్పై విరుచుకుపడ్డారు. ఇక అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇప్పటికీ ఇళ్లు కట్టించలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేసి ప్రజల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీఎం సొంత ఇలాఖాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సమస్యలు చెప్పుకునేందుకు కూడా భయపడేవారు ఇప్పుడు బహిరంగంగానే ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారట. ఇవన్నీ తమకు అనుకూలంగా మారుతాయని జిల్లా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. ఏది ఏమైనా అధినేత చంద్రబాబు పర్యటన క్యాడర్లో నయా జోష్ నింపడంతో పాటు ప్రజలను ఆలోచింపచేసే స్థాయికి చేరుకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి తరుణంలో క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తే జిల్లాలో పార్టీ బలపడడం ఖాయమనే భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. మరి కలిసికట్టుగా పనిచేస్తారా, లేదా వర్గ విభేదాలతో మళ్లీ పార్టీని బలహీనపరుస్తారో వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ తెరచాటు రాజకీయం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.